దళితవాడలో రోడ్లపై పారుతున్న మురికి నీరు. పలమనేరు రూరల్ మండలం సముద్రపల్లి దళితవాడలో రోడ్లపై మురికి నీరు పడుతున్నాయని బుధవారం వారి ఆవేదనను వ్యక్తం చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఎన్నో ఏళ్ల నుండి దళితవాడకు డ్రైనేజీలు లేక మురికి నీరు మరియు వర్షపు నీరు కూడా ఇళ్ల ముందునే ఏరులై ప్రవహిస్తున్నాయని తెలిపారు. పాడుబడిన డ్రైనేజీలు విషయంపై గతములు పంచాయతీ కార్యదర్శికి తెలియపరిచినా కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలహారణ చేశారే తప్ప పరిష్కరించిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం నాయకులు వచ్చినప్పుడల్లా దళితవాడలలో డ్రైనేజీలు దుస్థితిని చూసినా గెలిచిన తర్వాత సమస్యలు పురస్కరిస్తామని నమ్మబలికి ఆఖరుకు మోసం చేశారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ అధికారులు కూడా నీరు ప్రవహిస్తున్న సమీపంలోనే ఉన్నప్పటికీ వారు కూడా ఈ విషయాన్ని పట్టించుకోక ఏమిటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలని, లేని పక్షంలో మురికి నీళ్లు ద్వారా దోమలు ప్రబలమై గ్రామస్తుల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. దళితవాడకు గతములో ప్రభుత్వం త్రాగునీటి కోసం హ్యాండ్ బోర్ వేశారని, ఇందులోని మురికి నీరు ప్రవహించడంతో కలుషితమైన నీరు త్రాగుతున్నామని వివరించారు. అధికారులు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.